గురించి చెప్పాల్సి వస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేందుకు ఒక్కటన్నా మనసుకు గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇలా రెండు చేతుల పైకి ఇలా 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 కారణం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రజల గురించి కాదు ఆలోచన జరిగింది, పేదవాడు గురించి కాదు ఆలోచన జరిగింది, అవ్వ తాతల గురించి కాదు ఆలోచన జరిగింది, చదువుకుంటున్న పిల్లల గురించి కాదు ఆలోచన జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆలోచన జరిగిందల్లా కేవలం స్కీముల గురించి కాదు, కేవలం స్కాముల గురించి ఆలోచనలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ ఒక స్కాము, ఫైబర్ గ్రిడ్ ఇంకొక స్కాము, మద్యం ఇంకొక స్కాము, ఇసుక ఇంకొక స్కాము, రాజధాని భూములు ఇంకొక స్కాము, ఏది ముట్టుకున్నా కూడా స్కాములే తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కీములు మాత్రం గుర్తుకు రావు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి అదే రాష్ట్రం, మరి అదే బడ్జెట్, కేవలం మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రం మారాడు. అప్పులు కూడా చూస్తే అప్పటి గ్రోత్ రేట్ కన్నా అప్పుల గ్రోత్ రేటు మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే. మరి అదే రాష్ట్రమైనప్పుడు అదే బడ్జెట్ అయినప్పుడు అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, బటన్ నొక్కిన వెంటనే నేరుగా ఇప్పటికే 2,40,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఈ 53 నెలల కాలంలోనే 2,40,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ ఇవ్వగలిగితే మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు, ఆ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోయాయి అన్నది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెబుతా ఉన్నానో ఇవన్నీ కూడా నిజాలు, ఇవన్నీ కూడా ప్రతి మనిషి ఆలోచన చెయ్యదగ్గ నిజాలు. ఎందుకు మీ బిడ్డ హయాంలో స్కూళ్ళు మారుతా ఉన్నాయి, ఎందుకు మీ బిడ్డ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళలోకి ఇంగ్లీష్ మీడియం రాగలుగుతా ఉంది, ఎందుకు మీ బిడ్డ హయాంలో నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుతా ఉన్నాయి, ఎందుకు మీ బిడ్డ హయాంలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూంలోనూ డిజిటల్ బోధన కోసం ఐఎఫ్పీలు పెట్టగలుగుతా ఉన్నారు, ఎందుకు మీ బిడ్డ హయాంలో 8వ తరగతికి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టగలుగుతా ఉన్నాము, ఎందుకు మీ బిడ్డ హయాంలో పిల్లలు చదువుతా ఉన్న పుస్తకాలు ఒక పేజీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మరో పేజీ తెలుగులో ఎందుకు కనిపిస్తా ఉంది? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ హయాంలో మీ పిల్లల చదువులు రూపురేఖలు ఎందుకు మారగలుగుతా ఉన్నాయి? మరి చంద్రబాబు గారి 14 సంవత్సరాల పరిపాలనలో ఎందుకు మన పిల్లల రూపురేఖలు, మన పిల్లల చదువులు, మన పిల్లల బడులు ఎందుకు మారలేదో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా ఆ పేదవాడి ఇంటికి నేరుగా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ గ్రామంలో ఉన్నే ఒక విలేజ్ క్లినిక్, ఆ గ్రామానికి సంబంధించి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, ఆ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, అదే గ్రామంలో విలేజ్ క్లినికు, అదే గ్రామంలోనే జల్లడ పడుతూ వాలంటీర్లతో సహా ప్రతి ఇంటికి వచ్చి, అక్క మీ ఇంట్లో ఎవరికి బాగలేదు, చెల్లెమ్మ మీ ఇంట్లో ఎవరికి బాగలేదు, ఎవరికి బాగలేకపోయినా కూడా ఉచితంగా వైద్యం చేయించేందుకు, ఉచితంగా మందులిచ్చేందుకు మేమంతా మీకు తోడుగా ఉన్నాం, జగనన్నకు అన్నదమ్ములుగా మీ అందరికీ తోడుగా ఉన్నాము అని చెప్పే ఈరోజు సైన్యం గ్రామాలలో ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా
గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా హాస్పిటల్లకు పోతే ఆ హాస్పిటల్ పక్కన పెట్టే పరిస్థితి నుంచి ఈ రోజు 3250 ప్రొసీజర్లకు దాన్ని పెంచి గతంలో 1000 ప్రొసీజర్లకు కూడా లేని ఆరోగ్యశ్రీని 3300 ప్రొసీజర్లకు దాన్ని పెంచి ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి దాదాపుగా 1600 పైసలకు 104 108 వెహికల్ కొనుగోలు చేసి ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా కేవలం 108 కి ఫోన్ కొట్టినా 104 ఫోన్ చేసినా గ్రామాలలోనే నేరుగా మీ ఇంటికి వచ్చి జల్లడ పట్టి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఏ పేదవాడు కూడా వైద్యానికి అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా తపిస్తా ఉన్న ప్రభుత్వం కేవలం ఈ రోజు మీ బిడ్డ హయాంలోనే ఎందుకు జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక వ్యవసాయం తీసుకున్నా, చదువులు తీసుకున్నా, ఒక ఆరోగ్యం రంగం తీసుకున్నా కూడా ఎక్కడా కూడా కని విని ఎరుగని మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. అక్క చెల్లెమ్మల సాధికారత తీసుకున్నా, ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ కనిపిస్తుంది. 24 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈరోజు దిశ యాప్ కనిపిస్తుంది. ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నప్పుడు ఆ దిశ యాప్లో SOS బటన్ నొక్కినా లేకపోతే 5 సార్లు ఫోన్ షేక్ చేసినా కానీ 10 నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మ ముంగిటకు పోలీస్ సోదరుడు వచ్చి, అక్క ఏమైంది, చెల్లెమ్మ ఏమైంది, నీకు తోడుగా మేమున్నామని చెప్పి గొప్ప వ్యవస్థ ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. గ్రామ స్థాయిలోనే ఈరోజు మహిళా పోలీసులు గ్రామ సచివాలయంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ వినని విధంగా అక్క చెల్లెమ్మలకు ఈరోజు చెయ్యి పట్టుకొని నడిపించే ఒక మంచి అన్న, ఒక మంచి తమ్ముడు ఈరోజు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, నా అక్క చెల్లెమ్మలు ఎలా ఉన్నారు, నా అక్క చెల్లెమ్మల పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎలా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఆ అక్క చెల్లెమ్మల కోసం ఒక అమ్మఒడి కార్యక్రమం, ఆ అక్క చెల్లెమ్మల మంచి కోసం ఒక ఆసరా కార్యక్రమం, ఆ అక్క చెల్లెమ్మల మంచి కోసం ఒక సున్నా వడ్డీ కార్యక్రమం, ఆ అక్క చెల్లెమ్మల మంచి కోసం ఒక చేయూత కార్యక్రమం, ఆ అవ్వ తాతల మంచి కోసం పెన్షన్ పెంచుకుంటూ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెన్షన్ను పెంచుకుంటూ ఆ అవ్వ తాతలు ఆ అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వును చూడాలని పెన్షన్ ఏకంగా 3000 దాకా పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇవన్నీ గతంలో ఎందుకు జరగలేదు, ఇవన్నీ కేవలం మీ బిడ్డ హయాంలో ఈరోజు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఆలోచన చేయమని కోరుతూ ఈ ఆలోచనలకన్నిటికీ పదును పెట్టమని అడుగుతా ఉన్నా.